దేవీ నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు తేదీలు, కలశస్థాపన ఎప్పుడు చేసుకోవాలి, ముహూర్తము, 9 అలంకారాలు, 9 రంగుల చీరలు, 9 నైవేద్యాలు, 9 నైవేద్యాలు, 9 రకాల పువ్వులు, కుదిరని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. దేవీ నవరాత్రులు వచ్చే నెల అక్టోబర్ 3 గురువారం మొదలై అక్టోబర్ 12 శనివారం విజయదశమి వేడుకతో ముగుస్తుందండి. మనకి కలశస్థాపన సమయం 4:16 ఒకవేళ ఆ సమయానికి కుదరకపోతే 8 గంటలలోపు కలశస్థాపన చేసుకోవాలి. అప్పుడే అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు. అది కూడా కుదరని వాళ్ళు 12:00 పెట్టుకోవాలి కలశస్థాపన. అంటే అభిజిత్ ముహూర్తంలో కలశస్థాపన పెట్టుకోవచ్చు. అమ్మను 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయడం చాలా ఉత్తమము. ఉన్న వాటితోనే పూజించుకోండి. ఫలము, పువ్వులు, పాలు కూడా అమ్మకి చాలా ఇష్టము. ఉన్న దాంట్లో ప్రధానమైనది శుభ్రత. సమయానికి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి దీపారాధన చేసుకొని అమ్మవారి సూత్రాలను పారాయణం చేసుకోండి. అమ్మవారి అలంకారాలు 3 నుండి 12 వరకు. 3 వచ్చి బాలా త్రిపుసుందరి దేవి అండి. రంగు వచ్చి గులాబీ రంగు. నైవేద్యం పాయసం. 4 గాయత్రి దేవి అవతారం. చీర రంగు ఎరుపు. నైవేద్యం దద్దోజనం. 5 అన్నపూర్ణాదేవి అవతారం. చీర పసుపు రంగు చీర. నైవేద్యం పరమాన్నం. 6 లలితాదేవి అవతారం. రంగొచ్చి చిత్రవర్ణము. నైవేద్యం చిత్రాన్నము. 7 మహాచండి అలంకరణ. రంగు వచ్చి ఎరుపు రంగు. నైవేద్యం వచ్చి పాయసం గారెలు. 8 లక్ష్మీదేవి. చీర రంగు ఆకుపచ్చ రంగు. నైవేద్యం చక్కెర పొంగలి. 9 సరస్వతీదేవి అవతారం. తెలుపు రంగు చీర. నైవేద్యం పెరుగాన్నం. 10 దుర్గాదేవి అవతారము. చిత్రవర్ణము, పులిహోర, వడలు, గారెలు అంటాం కదా అది. 11 మహిషాసుర మర్దిని అవతారము. చింతపిక్క రంగు చీర. గారెలు, పరమాన్నము. 12 రాజరాజేశ్వరి దేవి అవతారము. రంగు వచ్చి రాణి రంగు అండి. నైవేద్యము పూర్ణాలు. 10 అలంకరణలు అనేవి వారి వారి యొక్క శక్తి స్తోమతను బట్టి చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యాల విషయంలో కూడా ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. రంగుల విషయంలో కూడా ఎవరి ఇష్టం వాళ్ళదండి. పువ్వులు కూడా ఎంచకూడదు మనము, ఎవరి ఇష్టం వాళ్ళది. అమ్మవారికి ఇష్టమైన పువ్వు అని కాదు, ఏ పువ్వులైనా మనం పెట్టుకోవచ్చు. ప్రతి పువ్వు కూడా అమ్మవారు పూజించే పుష్పమే అండి. నవరాత్రులు 9 చేయలేని వాళ్ళు 1 చేసుకోవచ్చు కుదరని వాళ్ళు. లేకపోతే మూల నక్షత్రం నుంచి, సరస్వతి అలంకారం నుంచి తర్వాత 3 కూడా చేసుకోవచ్చు. 9 కుదరని వాళ్ళు విజయదశమి రోజు, చివరి రోజు, ఆ రోజు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో 3 మనం పూజించుకోవచ్చు. 9 రకాల ప్రసాదాలు పెట్టాలా అనే సందేహం వస్తుంది. మనస్ఫూర్తిగా ఏం పెట్టినా అమ్మ స్వీకరిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానమైనది భక్తి, ప్రేమ. చక్కగా 9 పానకం, వడపప్పు, చలిమిడి అనేది నివేదన చేయడం చాలా విశేషం. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ప్రతిరోజు పానకం నివేదన చేసినా మనకి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నమాట. వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.